రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేదని కేవలం అప్పులే మిగిలాయని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. అమరావతి పాదయాత్రకి సంఖ్యభావంగా టీడీపీ కార్యాలయం నుంచి స్థానిక సమైక్యాంధ్ర భవనం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని జగన్ సర్కార్పై దాట్ల బుచ్చిబాబు మండిపడ్డారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూడు బాత్రూంలు కట్టలేని వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు కడతాననడం హాస్యాస్పదంగా ఉందని వివేకానంద ఎద్దేవా చేశారు. మరి కాలయాపన చేస్తున్నారు ఉద్దేశంతో మరి ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఉత్సాహంగా ర్యాలీగా వెళ్తారు. మీరందరూ ఉన్నారనే ఉద్దేశంతో మీకు సంఘీభావం తెలియపరచాలని చెప్పి మీకు ఎప్పుడు మా పార్టీ కానీ మేము కానీ అండగా ఉంటాం. ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో అది ఇచ్చే వరకు దాన్ని నిలబెట్టుకునే వరకు మేము కూడా మీకు సహకారం చేస్తామని చెప్పి మా పార్టీ తరఫున మీకు తెలియజేస్తుంది. తెలుగుదేశం నాయకత్వం ఇక్కడికి రావడం జరిగింది. వారికి సంఘీభావానికి ఉద్యోగులందరూ కూడా మనస్ఫూర్తిగా సుమారు 2 కిలోమీటర్లో సంఘీభావ ర్యాలీగా వచ్చి మరి వారికి సంఘీభావం తెలియపరిచాం. ఎందుకంటే ఆ రోజు రైతులు అమరావతి రాజధానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపుకి 28,000 రైతు కుటుంబాలు 34,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా మన అమరావతి రాజధానికి ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ 9,000 కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ కానీ మరి సెక్రటరియట్ కానీ మరి అదేవిధంగా విద్యాసంస్థలు కానీ మరి ఎంప్లాయీస్ అందరికీ క్వార్టర్స్ కానీ 5 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వడానికి కానీ మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కూడా సుమారుగా 70% పనులన్నీ పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 ముక్కలు చేసి 1 రూపాయి కూడా అమరావతిలో ఖర్చు పెట్టకుండా రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా 2 లక్షల కోట్ల రూపాయలు పైనే ఈ రాజధానికి లబ్ధి వచ్చేలా చేస్తే ఆ రైతుల్ని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినా కానీ రైతులు ఎక్కడ లెక్క చేయకుండా మరి వాళ్ళొక కంకణం కట్టుకుని అమరావతి రాజధాని ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో మరి అమరావతిలో స్టార్ట్ చేసి తిరుపతి వరకు కూడా కాలినడకన వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పెట్టినాయి ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టినా కానీ లెక్క చేయకుండా మరి నిన్నటికి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శించుకుని మరి రైతులందరికీ కూడా సంఘీభావంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలియపరుస్తున్నారు. మరి అటువంటి రైతులకి మరి ఈరోజు వారు ఎక్కడన్నా అమ్ముకున్నారో అమ్ముకునే పరిస్థితి లేదు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా అప్పులు ఉన్నా అమ్ముకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మరి ఆ రోజు 33,000 ఎకరాలు భూమి ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. మరి రైతులు చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపు ఉంది, అభివృద్ధి చేయగలనే ఉద్దేశంతో మరి 2 లక్షల కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూమి ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ 200 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా మరి అక్కడి నుంచి 2.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేశాడు. మరి మూడు రాజధానులు వేస్తాను వైజాగ్ వెళ్ళాడు, వైజాగ్ని సర్వనాశనం చేశాడు. వైజాగ్లో రియల్ ఎస్టేట్ అంతా కూడా ఈరోజు భయపడే పరిస్థితి, ఎవరు కూడా భూమి కొని పంటలేదు, అక్కడ అమ్ముదామని కొనుక్కునే పరిస్థితి వైజాగ్లో లేదు. మరి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మరి మొన్న జరిగిన అసెంబ్లీలో చూశారు. ఆ రోజు ఆత్మగౌరవం కాపాడాలని తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారు ఆత్మగౌరవం కాపాడుతూ వస్తే ఈ సభని శాసనసభని మరి గౌరవ సభలా మాట్లాడి మన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద అసత్యమైన వ్యాఖ్యలు చేసి చాలా దుర్మార్గమైన ధోరణిలో మంత్రులు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ చాలా ఎగిరి నవ్వుతూ మరి చాలా దుర్మార్గమైనగా బిహేవ్ చేశారు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని మళ్ళీ అధికారంతో అసెంబ్లీకి వస్తామని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ చేసినారు. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా ఆయన యొక్క ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి